వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. నేను రాధ. ముద్కా హెడ్లైన్. అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి దగ్గర నుండి 250 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకున్న తుని టౌన్ సీఐ రమేష్ బాబు. గ్రీన్ బెల్ట్ భూములను నివాస యోగ్యం భూములుగా మార్చే దిశగా పెందుర్తి మండల ఎమ్మెల్యే అదిత్రాజ్ హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు. ఎన్నికల హామీలను 95% నెరవేర్చిన ఘనత ఒక్క వైఎస్ జగన్ కే దక్కుతుందని స్పష్టం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. విజయనగరం జిల్లా కోమరంగ మండలంలో నకిలీ బంగారం ముఠా కుట్టురట్టు. 45 కోట్ల చిట్ ఫండ్ అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన హిందూపురం టూ టౌన్ పోలీసులు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం పైడుమాడ అగ్రహారం శ్రీ కనకదుర్గ ఆలయంలో చోరీ, హుండీ పగలగొట్టి 50,000 అపహరణ. నంద్యాలలో విలేకరి దారుణ హత్య, వీపై రిపోర్టర్ కేశవ్ను స్క్రూ డ్రైవర్ తో పొడిచి దారుణ హత్య. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో తునికొట్టం సెంటర్ వద్ద తుని టౌన్ సీఐ రమేష్ బాబు రాబడిన సమాచారం మేరకు లచ్చిరెడ్డిపాలెం నుండి రాంవంతరంపురంలో ఆటోలో అక్రమంగా సారాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెంబడించి పట్టుకుని వారి వద్ద నుండి 250 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకుని వారిని విచారించగా వారు లచ్చిరెడ్డిపాలెంలో బట్టీ దగ్గర నుండి తీసుకుని వస్తున్నామని చెప్పడంతో వారిని తీసుకుని లచ్చిరెడ్డిపాలెం బట్టీ దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి సారాయి కాస్తుండగా అతనిని పట్టుకుని అక్కడ బట్టీ ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుని టౌన్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐ స్వామినాయుడు, కానిస్టేబుల్ శివ మరియు శ్రీను పాల్గొన్నారు. అది తోట వరదరా అబ్బాయి వచ్చింది తోట వరద వచ్చింది వచ్చింది కాదు మన ఏమీ అక్కర్లేదు అది ఇంటికి పోతుంది మొత్తం నువ్వు బయటకు వచ్చేలేదంటే ఇతర వచ్చాను బయట రండి సినిమా సెట్టింగ్ లో ఉంది అది తోట వరదరా అబ్బాయి వచ్చింది తోట వరద వచ్చింది వచ్చింది కాదు మన ఏమీ అక్కర్లేదు అది ఇంటికి పోతుంది మొత్తం తోట వరదరా అబ్బాయి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా నిర్వసితులతో కలిసి పోరాడి ఉక్కుని కాపాడుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేసీ దువ్వారపు రామారావు అన్నారు. ఉక్కు నిర్వసిత కాలనీలో టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న మహాపాదయాత్రలో టీడీపీ విశాఖపట్నం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు పళ్ళా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొని పాదయాత్ర చేశారు. వడిపూడి నిర్వాసిత కాలనీలో టీడీపీ కార్యాలయం మొదలుకొని ఎన్టీఆర్ విగ్రహంకి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. నిర్వాసిత కాలనీలో కనితి, బొట్టవానిపాలెం, లక్ష్మీపురం, అంబేద్కర్ కాలనీ వంటి ప్రాంతంలో పాదయాత్ర చేశారు. వార్డు కార్పొరేటర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. వీరిలో టీడీపీ కార్పొరేటర్, జీవీఎంసీ ఫోర్డ్ లీడర్ పీలా శ్రీనివాస్, డిప్యూటీ ఫోర్డ్ లీడర్ గాడి చిన్నకుమార్, పల్ల శ్రీను, రౌతు శ్రీను,
గంధం శ్రీను మొల్లి ముత్యాలు పాల్గొన్నారు. అపకొండ కాలనీ వద్ద గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కనితి కూడలిలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిద్ధార్థ నగర్ కాలనీలో అంబేద్కర్ కి విగ్రహానికి పూలమాల వేశారు. లక్ష్మీపురం కాలనీలో అల్లూరి సీతారామరాజు కి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణత్యాగ ఫలితం విశాఖ ఉక్కు అని, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా నిర్వసితులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మి, జిల్లా టీడీపీ నాయకులు, మహిళలు, వార్డు నాయకులు కర్రి కన్నారావు, రాజన్ రాజు, కల్లేపల్లి శ్రీనివాస్, విజయ రామరాజు, సత్యబాబు, రమణమూర్తి, దానయ్య, అప్పారావు, అప్పలరాజు, మహిళలు, నిర్వసితుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు అనేక సందర్భాల్లో ఇక్కడ ఇచ్చారు. ఆ రోజు ఉమ్మెత్తిన ఉద్యమం వచ్చిన రోజు, ఆ రోజు గేటు దగ్గర మీరు మాట్లాడిన రోజు, మీరు మళ్ళీ ఆ మాటలు వెనక తీసుకొని మీరు ఉద్యమం చేసిన రోజు, ఉద్యమం అంటే పాదయాత్ర చేసిన రోజు మీరు ఇచ్చినటువంటి మాట్లాడి చింతాన్ని కాపాడతారని చెప్పారు. మరి ఇప్పుడు ఏమైనా మాటలు ఎందుకు పార్లమెంట్లో మీ 28 ఎంపీలో పోరాటం చేయట్లేదు? మీరు తీసుకొచ్చిన సబ్జెక్టులు ఏంటంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ఇక్కడ కార్మికులు, నిర్వాసితులందరూ కూడా ఆవేదన చెందుతుంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి? మీరు అక్కడ ఢిల్లీలో 2 రోజులు కార్మికులు ఉద్యమం చేస్తుంటే మీరు వచ్చి మాట్లాడిన మాటలు గుర్తున్నాయా మీకు? ఇక్కడ మాటలు ఏం మాట్లాడారు, అక్కడ ఏం మాట్లాడారు? అక్కడ మీరు మాట్లాడిన మాటలు ఎంత దారుణం అంటే కార్మిక వర్గాలు కూడా ఎందుకు నిమ్మకం నీరెత్తినట్టు కూర్చున్నావు నాకు అర్థం కాలే. అక్కడ వచ్చి నేను మాట్లాడే మాటలు మేము మీకు చేసేది ఏమీ లేదు, నువ్వు చేసే సలహాలు మేము తీసుకోవడానికి ఇక్కడ లేవు, నువ్వు మీరు పార్లమెంట్లో పోరాటం చేయండి లేకపోతే నాకు ముందు చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాగే ఇక్కడ ఇక్కడ విశాఖపట్నంలో ఇక్కడ వర్గ కార్మిక వర్గాలతో నిర్వహిస్తుందాం, మా ఉద్యమం చేస్తాం, ఇంకా ఈ తీవ్రతను తీసుకెళ్తాం, మళ్ళీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా పోరాటం చేస్తామని చెప్పిస్తున్నాను. గ్రీన్ బెల్ట్ భూములను నివాస యోగ్యంగా భూములుగా మార్చే దిశగా స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ పెదగాడి గ్రామ ప్రజలకు గ్రామాభివృద్ధికి చేసిన కృషి పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు మారాయని, ఏ ఒక్కరు కూడా తమ గ్రామ అభివృద్ధికి తోడ్పడలేదని, గత ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేస్తూ ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గ్రీన్ బెల్ట్ తొలగింపుపై మాట్లాడిన తీరును వ్యతిరేకించారు. వీలైతే గ్రామ అభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో కనీసం అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూలను మరి 4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి ఒకసారి మినిస్టర్గా కూడా పనిచేసినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారిని ఈ గ్రామస్తులు చాలాసార్లు కోరుకోవడం జరిగింది. గ్రీన్ బెల్ట్ ప్రాంతాన్ని నుంచి తప్పించి మా గ్రామాన్ని రక్షించమని కోరడం జరిగిందండి. కానీ ఆయన ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి అయితే కాదు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మొన్న ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరి అదీప్ రాజు గారు ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూడా మాస్టర్ ప్లాన్లోను ఈ ప్రాంతాన్ని, పెదగాడి ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్గా మార్చడంతో ప్రజలంతా కూడా ఈరోజు మీరు చూస్తున్నారండి చాలా సంతోషంగా ఉన్నారు. మరి అటువంటి సంతోషంగా ఉన్నటువంటి ఈ పరిణామంలోను అది ఈ ప్రభుత్వాన్ని అయితే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అభివృద్ధికి నోచుకోవాలి కానీ అలాంటిది అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. దానిపైన మీ కామెంట్ అంటే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలండి. ఈ గ్రీన్ బెల్ట్ అనేటువంటి అంశం వచ్చేసరికి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో, మాస్టర్ ప్లాన్ అనేటువంటి తయారు చేసినప్పుడు ఏ ఒక్క ప్రాంతానికి ప్రత్యేకంగా న్యాయం చేయాలి, ఒక ప్రాంతాన్ని పూర్తిగా అణగదొక్కాలి అనేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంకిటికే అందిస్తున్నారని, ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకే అందించిన ఘనత ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తూ నవరత్నాల పథకాల ద్వారా కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటికే అందిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గోసుల్ ఆజం, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, 2వ డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఫయాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే డెత్ రేటు ఈరోజు అన్ని రాష్ట్రాల కన్నా మనం ఈరోజు కేరళ తర్వాత మన రాష్ట్రమే అతి తక్కువ మరణాలు నమోదు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక్క మన రాష్ట్రమే. ఖచ్చితంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి అభివృద్ధి చేయాలి అనే ఆలోచనల భాగంగానే ముందుకు అడుగులు వేస్తున్నారు మరి అన్ని వర్గాలకు కూడా మేలు చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నారు ఈరోజు సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పే అవకాశం ఉందా ఇప్పుడు అలాంటి కుట్రలు జరిగే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ అండి మీకు అన్ని తెలిసిన విషయాలే వాళ్ళు కూడా ఏ రకంగా ఏదో ఒక రకంగా లబ్ధి ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కడ కూడా బీజేపీ అనేది ఎక్కడ లేదు విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో నకిలీ బంగారాన్ని బంగారంగా చూపి అమ్మ చూపిన నిందితుడు బంగారం కొనుక్కున్న వ్యక్తికి అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు బాధితిని కంప్లైంట్ తో దాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పార్వతీపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుని వద్ద నుండి 17 లక్షల రూపాయలు రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. అంబటి వెంకటనాయుడు అని చెప్పి ఒక ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మా దగ్గర బంగారం ఉంది తక్కువ ధరకి ఇస్తామని అనగానే 20 లక్షలకి బేరానికి అతను వాళ్ళకి ఒక నలుగురు వ్యక్తులు వచ్చి అతను ఒక కేజీ గోల్డ్ ఉన్న ఒక బంగారం బిస్కెట్ ఇవ్వడం జరిగింది. ఇతను 20 లక్షలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అతను తీరా చూసుకుంటే ఆ బంగారం అనేది నకిలీ బంగారం అని తేలింది. ఇమీడియట్గా మన పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్న 6వ తారీఖున పొద్దున కంప్లైంట్ ఇవ్వడం పాడేరు డివిజన్ లోని సర్పంచుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి మరియు అరకు శాసన సభ్యులు శ్రీ చెట్టి ఫాల్గుణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంపీ మాధవి గారు మాట్లాడుతూ స్థానిక స్వపరిపాలనలో సర్పంచ్ పదవి అత్యంత కీలకమైనదని పదవీ కాలాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. క్రొత్తగా ఎన్నికైన సర్పంచులకు పంచాయతీరాజ్ చట్టం మీద ప్రభుత్వ నిబంధనల మీద అవగాహన కొరకే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా సర్పంచులు గ్రామ పాలనలో చురుకైన పాత్ర పోషించి అవార్డులు సాధించాలని కోరారు. అందరూ సర్పంచాలు కావాలా? అందరూ కావాలా? నాకు తెలిసి అందరూ నూతన సర్పంచ్ ప్రజలందరూ కన్నా అవునా కదా? అందరు నూతన సర్పంచారా? ఎవరు కొత్త సర్పంచ్ దగ్గరలోని కొత్త సర్పంచ్ గారు కొత్త సర్పంచ్ గారు రెండు ముందు కొత్త సర్పంచ్ గారి విషయం చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త ఎమ్మెల్యే కొత్త ఎంపీ గారు కొత్త సర్పంచ్ కొత్తమైన జీవన విధానాన్ని స్టార్ట్ చేసి అందరిలా కాకుండా కొత్త సమాజం నిర్మిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే సర్పంచుల పేరు విషయం దేశం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే జిల్లాలు బాగుండాలి, జిల్లాలు బాగుండాలంటే గ్రామాలు బాగుండాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం విధంగా పోలీసులు అనంతపురం జిల్లా హిందూపురంలో 45 కోట్ల చిట్ ఫండ్ అవినీతి వ్యవహారంపై ఎట్టకేలకు హిందూపురం 2 టౌన్ పోలీసులు పురోగతి సాధించారు. పట్టణంలోని సత్యనారాయణపేటలో గత 20 ఏళ్లుగా వైవీహెచ్ పని పేరుతో ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసిన విజయలక్ష్మి అనే మహిళ ఉదంతం తవ్వే కొద్దీ ఆమె అవినీతి బాగోతం బయటపడుతోంది. సుమారు 600 మంది సభ్యులతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన విజయలక్ష్మి సరిగ్గా 5 ఏళ్ల క్రితం బోర్డు తిప్పేసి పరారయ్యింది. పేర్కొన్న బాధితులు కుటుంబాలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపిన పోలీసులు గత రాత్రి 6 మందిని అదుపులోకి తీసుకుని చారిస్తున్నారు. ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి.
ఇంటి సంసారం తుగించుకుంటాము మా మగోళ్ళు చదువుకుని సరిగ్గా కష్టపడేవాళ్ళు కాదు అనేసి మాకి ఉందండి ఇద్దరు ఆడబిడ్డలు సార్ అంత మాకు మేము నమ్మకం పడి మాకు చాలా నమ్మకం అంటే అంత మాకు నమ్మకం కాదు మన ఇంటి మనిషి ఫ్యామిలీ మనిషి మందిగా ఉంటుంది ఆయన సార్ మాకు దయచే ఒక 7.5 లక్షలు క్యాష్ రావాలి సార్ మాకు 2,52,055 ఫండ్ డబ్బులు రావాలి సార్ మాకు అది మళ్ళీ 1 లక్ష రూపాయలు చీటీ టోటల్ 11,05,000 రావాలి సార్ మాకు 11,05,000 రావాలి సార్ టోటల్ మాకు ఇస్తాను ఈ నెల మా పాపకు పెళ్లి సెట్ అయింది సార్ ఈ నెల 15వ తారీఖు ఇస్తా 1వ తారీఖు ఇస్తానని చెప్పింది సార్ ఈ నెల 1 ఆగస్టుకి ఇస్తాను మీకు అమౌంట్ పెళ్లి సెట్ చేసుకోండి అని చెప్పింది సార్ చెప్పేసి ఆ కదలకుండా 10 రోజుల నుంచి అడ్రస్ లేదు సార్ ఆయన పండుగ రోజు కూడా వచ్చి అడిగినా సార్ జాబ్ అయిపోయిందా మేము మా జీతం అంతా మంది 10,000 పెట్టినాము మాకు 7 లక్షల రూపాయలు రావాలి ఆయన ఏంటంటే మరి అక్క నేను ఇల్లు తిట్టాను మా పిల్లలకు పెళ్లి చేయాలా అంటే ఏం చెప్పలేంటే అమ్మా అలా నువ్వు ఇల్లు తీసుకో నీకు ఇష్టం డబ్బు నీకే నేను మోసం చేశానా నీకే హిందూపురం పట్టణంలో 2వ తారీఖున విజయలక్ష్మి ఒక లేడీ వాళ్ళ కొడుకు అశాక్ ఇద్దరు చిట్స్ లాగా చీటీలు వేయడం అన్ని చేసింది ఆమె గత నెల 24వ తారీఖున ఫరారైంది ఆ విషయంలో స్టేషన్లో హిందూపురంలో వంటోన్లో ప్లస్ అదేవిధంగా సోమందపల్లి లేపాక్షిలో చిలమత్తూర్ పరిగిలో ఆమె మీద కేసులు నమోదున్నాయి తెలిసిన విషయం ఏమంటే ఈమె గత 20 సంవత్సరాల నుంచి చిట్ ఫండ్స్ నడుపుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆ చిట్టిలో జాయిన్ చేశారు ఈమెకు దాదాపు 12 మంది వరకు ఏజెంట్గా ఉన్నారు అక్కడ డబ్బు కలెక్ట్ చేసేవాళ్ళు గిన్నగా మొన్న 4వ తారీఖున 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినాము దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే దాసన్న నాగరాజ్ ఇద్దరు మిగతా ఆడవాళ్ళు 6 మంది వాళ్ళు రిమాండ్ తరలించినాము ఇంకా కొంచెం దొరకాల్సి ఉంది విజయలక్ష్మి అశోక్ ఇంకా పరారీలో ఉన్నారు వాళ్ళ మీద ప్రత్యేకమైన టీములు ఏర్పరిచినాము పోలీస్ స్టేషన్ కలిపి తొందరలోనే ఈ కేసు పట్టుకొని విశాఖ జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామ దేవత శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది అగంతకులు అమ్మవారి ఆలయం లోపలికి ప్రవేశించి హుండీ పగలకొట్టి అందులో భక్తులు వేసిన కానుకలు సుమారు 50,000 రూపాయలను అపహరించి ఉంటారని ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ నేత ఎంపీటీసీ అభ్యర్థి రమేష్ నాయుడు మాజీ ఎంపీటీసీ అక్కిరెడ్డి రామలక్ష్మి దుర్గి నాయుడులు తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ గ్రామంలో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గత 3 నెలలుగా హుండీలో భక్తుల కానుకలను లెక్కించలేదు అని పేర్కొన్నారు
పైడవరాజంగరామ నా పేరు రమేష్ నాయుడు ఎంపీటీ అభ్యర్థిగా పోటీ చేశాను మా పైడవరాజం గ్రామంలో ఆరాధ్యంగా దైవంగా పూజించే శ్రీ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఉన్నటువంటి ఉండేని బట్టలు కొట్టి సుమారుగా మూడు నెలలు పైబడి ఉన్న ఉండిలో డబ్బుల్ని దొంగలు చొరబడి మొత్తం ఉండిని బద్దలు కొట్టి అక్కడ ఉన్నటువంటి నజరాన మూడు నెలల పాటు భక్తులు వేసిన కానుకలు తీయలేదు. భక్తులు వేసినటువంటి కానుకలన్నీ సుమారుగా మూడు నెలలు అవుతుంది. ఈ మూడు నెలలు సుమారు నజరాన 50,000 రూపాయలు దొంగలించడం జరిగింది శనివారం రాత్రి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్బారం మండలం స్థానిక పోలీస్ స్టేషన్కి ఫిర్యాదుల మేరకు మా గ్రామస్తులందరినీ పిలిపించి వాళ్ళ సమస్యలు అన్నీ మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళ సమక్షంలో పోలీస్ కంప్లైంట్ చేశారా, ఒక లెటర్ పూర్వకంగా మొత్తం గ్రామ పెద్దల అందరి చేత సంతకాలు పెట్టించి ఈరోజు సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం వరకు మేమందరం సిద్ధమవుతున్నాం. విఫై రిపోర్టర్ కేశవ్ను స్క్రూ డ్రైవర్ తో పొడిచి దారుణ హత్య. కానిస్టేబుల్ సుబ్బయ్య సస్పెండ్ కావడానికి కేశవ్ కారణమని పగ పెంచుకున్న కానిస్టేబుల్ సుబ్బయ్య సుబ్బయ్య సోదరుడు నాని కలిసి చంపాలని ప్రత్యక్ష సాక్షి. ఈరోజు రాత్రి సుమారు 10:30 నంద్యాల 2 టౌన్ కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య వాళ్ళ తమ్ముడు నాని అని ఇద్దరు కూడా V5 ఛానల్ రిపోర్టర్ చిన్న కేశవ ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.